చిత్తూరు జిల్లా గుంతలపేట గ్రామంలో రైతులతో పొలాల్లో వేరుశెనగ పంటపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ సాయి ప్రీతం, కళావతి, గ్రామ వాలంటీర్లు రైతులు పాల్గొన్నారు. రైతు సోదరుకు నమస్కారము. గత 2 వారాల నుంచి మనకి వర్షం బాగా పడుతుంది రామసముద్రంలో. ఇటువంటి కాలంలో మనకి వేరుశనగ అనేది చాలా మంచిగా పుష్కలంగా 2 వారాల నుంచి మంచిగా వర్షాకాలం వల్ల వేరుశనగ మంచిగా వస్తుంది. కాబట్టి దీని ద్వారా కాకుండా మనకి 20 రోజుల లోపల కలుపు కూడా ఎక్కువ అవుతుంది. మనం ఏం చేయాలంటే ఈ కలుపు కోసం తగ్గించడానికి ఇమాజెతఫైర్ అనేది 10%, అది 300 ml మనం 1 ఎకరాకి పిచికారీ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. లేదా మనకి క్విజాలోఫాస్ 5% అనేది మనం 1 ఎకరాకి పిచికారీ చేయాలి. అది 200 లీటర్లు పిచికారీ చేస్తే మనకి దిగుబడి కూడా మంచిగా వస్తుంది. ఇది ఇలాంటి సమాచారాన్ని ప్రతి ఒక్కటి వాలంటీర్లకి మేము అప్డేట్ చేస్తూనే ఉంటాము. దయచేసి మీరు వాళ్ళని కనుక్కొని మన పలానా పంట అనేది మనము అభివృద్ధిగా మంచిగా పెంచుకుంటే మనకి ఆనందము, రైతులకి ఆనందం. కాబట్టి జై కిసాన్, జై జవాన్.